రీప్లేస్మెంట్ మోడల్ గురించి డిస్కస్ చేస్తున్నాం రీప్లేస్మెంట్ మోడల్లో ఇది ఒక స్పెషల్ కేసు రీప్లేస్మెంట్ ఆఫ్ ఐటమ్స్ దట్ ఫెయిల్స్ కంప్లీట్లీ కంప్లీట్గా ఫెయిల్ అయితే ఒక ఐటమ్ ఎలా రీప్లేస్ చేస్తాం దాంట్లో టూ టైప్స్ ఉన్నాయి ఒకటి వచ్చి ఇండివిడ్యువల్ రీప్లేస్మెంట్ ఇంకొకటి గ్రూప్ రీప్లేస్మెంట్ వీటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం ఇండివిజువల్ రీప్లేస్మెంట్ ఎప్పుడు చేస్తాం గ్రూప్ ఎప్పుడు చేస్తాం ఓకే రీప్లేస్మెంట్ ఆఫ్ ఐటమ్స్ దట్ ఫెయిల్స్ కంప్లీట్లీ అంటే దీంట్లో ఏం చేస్తామంటే ఐ సమ్ టైమ్స్ సర్టైన్ ఐటమ్స్ ఫెయిల్ సడన్లీ అట్ ఎ పర్టికులర్ టైం విత్ రేటింగ్ ఓవర్ టైం అంటే యూజింగ్ ఎక్కువ టైం యూజ్ చేయడం వల్ల కొన్ని ఐటమ్స్ షడన్గా ఫెయిల్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ లైట్స్ బల్బ్స్ ఇటువంటివి ఫెయిల్ అవుతూ ఉంటాయి అవి ఎలా రీప్లేస్ చేస్తాము అంటే ఇలాంటి సిచ్యువేషన్లో రెండు రకాలుగా రీప్లేస్ చేయొచ్చు ఇండివిజువల్ రీప్లేస్మెంట్ పాలసీ గ్రూప్ రీప్లేస్మెంట్ పాలసీ అని ఇండివిజువల్ రీప్లేస్మెంట్ పాలసీ అంటే దీంట్లో ఒక ఐటమ్ జస్ట్ ఏదైనా షడన్ గా ఫెయిల్ అయిందంటే ఇమీడియట్ గా రీప్లేస్ చేయడం ఇన్ దీస్ ఎన్ ఐటమ్ ఈజ్ రీప్లేస్డ్ జస్ట్ ఆఫ్టర్ ఇట్స్ ఫెయిల్యూర్ గివన్ సిస్టమ్ అండర్ దిస్ పాలసీ ఎన్ ఐటమ్ ఈజ్ రీప్లేస్డ్ ఇమీడియట్లీ యాజ్ ఇట్ ఫెయిల్స్ ఫెయిల్ అయిన వెంటనే రీప్లేస్ చేసేది ఇండివిజువల్ రీప్లేస్మెంట్ పాలసీ అంటే మనం దీన్ని జనరల్గా ఎక్కడ ఉంటే మన హౌసెస్లో ఒక్కొక్క ప్లేస్లో కారిడార్లో హాల్లో ఇలా లైట్స్ ఉంటాయి హాల్లో లైట్ పోయిందంటే ఇమీడియట్గా ఆ లైట్ తీసేసి మళ్ళీ ఇంకొక లైట్ వేసేయడమే అది ఇండివిజువల్ రీప్లేస్మెంట్ మనం చూసేది ఇక గ్రూప్ రీప్లేస్మెంట్కి వచ్చామంటే సమ్టైమ్స్ వెన్ హోల్ సిస్టమ్ బ్రేక్ డౌన్ ద ఇమీడియట్ రీప్లేస్మెంట్ ఆఫ్ సిస్టమ్ మే నాట్ బీ అవైలబుల్ రిజల్టింగ్ హెవీ లాసెస్ ఒక్కసారిగా మొత్తం సిస్టమ్ ఫెయిల్ అయితే మొత్తం రీప్లేస్ చేయడం మన వల్ల కాదు ఒక్కోసారి దానివల్ల ఏమవుతుందంటే హెవీ లాసెస్ వస్తాయి మనం రీప్లేస్ చేయకపోవడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని ఎక్కడ చూడొచ్చు అంటే సీరియల్ సెట్స్ ఉంటాయి ఒక స్ట్రీట్ అంతా వేస్తుంటారు ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు ఒక స్ట్రీట్ అంతా అంటే ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ లైట్స్ ఉంటాయి స్మాల్ లైట్స్ అవి సెట్స్ సెట్స్గా ఉంటాయి ఒక సెట్లో త్రీ హండ్రెడ్ లైట్స్ అలా ఉంటాయి అలా ఒక టెన్ సెట్స్ అంటే త్రీ థౌజండ్ లైట్స్ అవుతాయి త్రీ హండ్రెడ్ లైట్స్ చిన్న చిన్నవి స్మాల్ లైట్స్ మీకు తెలుసు ఉంటాయి సీరియల్ సెట్స్ అంటే ఇప్పుడు ఆ త్రీ లైట్స్ ఒకటేసారి మార్చడం కష్టం టైం తీసుకుంటుంది ఇప్పుడు వాటిని సపరేట్ సపరేట్ చేయడం వల్ల ఒక సెట్లో త్రీ హండ్రెడ్ ఉన్నాయి ఈ త్రీ హండ్రెడ్లో ఒక టెన్ ట్వంటీ ప్రాబ్లం ఉంటే వాటిని అలానే మనం మేనేజ్ చేయొచ్చు రిమైనింగ్ టూ ఎయిటీ లైట్స్ వెళతాయి కాబట్టి ఒక్కసారిగా ఒక సెట్లో ప్రాబ్లం వచ్చింది ఒక ఎయిటీ పర్సెంట్ ఆఫ్ స్మాల్ బల్బ్స్ ప్రాబ్లం వచ్చాయి ఆ సెట్ ఆ త్రీ హండ్రెడ్ సెట్స్ చేంజ్ చేసుకోవడం నెక్స్ట్ రిమైనింగ్ నైట్ సెట్ నైన్ సెట్స్లో ఎక్కడైనా ప్రాబ్లం వచ్చింది ఒక సెట్ తీసి మళ్ళీ ఇంకో సెట్ వేయడం ఇలా చేయడం వల్ల ఒకటేసారి టోటల్ సెట్స్ చేంజ్ చేయాలంటే మనకు ఎక్కువ కాస్ట్ అవుతుంది ఇలా ఒక్కొక్క స్టెప్ వైజ్గా ఇన్స్టాల్మెంట్లో మనం ఒక్కొక్క సెట్ని కానీ మనం రిపేర్ చేసుకుంటా వెళ్తే మనం లాసెస్ని తగ్గించుకోవచ్చు ఓకే అది గ్రూప్ రీప్లేస్మెంట్ సో దీంట్లో ఏం చేస్తామంటే గ్రూప్ రీప్లేస్మెంట్ ఎప్పుడు చేయాలి ఏ టైంలో చేయాలి అని కనుక్కునేదే మన ప్రాబ్లమ్స్ ఇప్పుడు గ్రూప్ రీప్లేస్ బెస్ట్ గ్రూప్ రీప్లేస్మెంట్ పాలసీ మనం కనుక్కోవాలి అంటే మనకు ఫస్ట్ ఆ సీరియల్ సెట్సే చూద్దాం ఇప్పుడు ఒక నాలుగు ఫంక్షన్స్కి వెళ్ళాలి ఫస్ట్ ఫంక్షన్లో ఒక సెట్ పోయింది సెకండ్ ఫంక్షన్లో ఇంకొక సెట్ పోయే ఛాన్స్ ఉంది థర్డ్ ఫంక్షన్లో ఇంకొక త్రీ సెట్స్ వెళ్ళచ్చు ఇలా మనకు ఒక టూ త్రీ మంత్స్లో టోటల్ సీరియల్ సెట్ కంప్లీట్గా బ్రేక్ డౌన్ అవ్వచ్చు అప్పుడు ఏ టైంలో మనం వాటిల్ని రీప్లేస్ చేయాలి గ్రూప్ రీప్లేస్మెంట్ బెస్ట్ పాలసీ ఏంటి అని కనుక్కోవాలి దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ నోటేషన్స్ గుర్తుపెట్టుకోవాలి ఎన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇన్ ద సిస్టమ్ సిస్టమ్లో ఇంతకుముందు నేను చెప్పాను త్రీ థౌజండ్ లైట్స్ అని అది ఎన్ ఎన్టీ అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఫెయిలింగ్ డ్యూరింగ్ టైం టీ అంటే ఇంతకుముందు చెప్పాను ఫస్ట్ వీక్లో ఒక సెట్ రిపేర్ రావచ్చు ఫెయిల్ అవ్వచ్చు అంటే అది ఏంటి ఫస్ట్ వీక్లో ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో టూ సెట్స్ అలా టీ అంటే కాస్ట్ ఆఫ్ గ్రూప్ రీప్లేస్మెంట్ అండ్ అట్ ఎండ్ ఆఫ్ పీరియడ్ అంటే ఒక త్రీ మంత్స్ తర్వాత ఈ మొత్తం రీప్లేస్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుంది సీటు సీ వన్ వచ్చి ఇండివిజువల్ రీప్లేస్మెంట్ కాస్ట్ ఆన్ ఫెయిల్ అంటే ఒక్కొక్క బల్బు ఫెయిల్ అయితే రీప్లేస్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది సి వన్ వచ్చి పర్ యూనిట్ కాస్ట్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఇన్ గ్రూప్ ఇది ఒకటైతే ఒక బల్బు రీప్లేస్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుంది అలా వంద బల్బులు కొనుక్కుంటే మనకు తగ్గుతుంది కాస్ట్ అది సీటు పిఐ ఇది ఇంపార్టెంట్ ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ ఇన్ ఐత్ వీక్ అంటే ఫస్ట్ వీక్లో ఎన్ని ఫెయిల్ అవ్వచ్చు ఛాన్స్ ఎంత ఉంది సెకండ్ వీక్లో ఎన్ని ఫెయిల్ అవ్వచ్చు ఓకే ఇది మనం గ్రూప్ రీప్లేస్మెంట్ పాలసీ ఇండివిజువల్ రీప్లేస్మెంట్ పాలసీలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి నోటేషన్స్ దీంతోపాటు ఎన్ ఆట్ అని ఒకటి ఉంటుంది ఎన్ఆట్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద సిస్టమ్ ఫస్ట్ టెన్ ఉన్నాయి వన్ వీక్ తర్వాత ఒక టెన్ దగ్గర టెన్ ఫెయిల్ అయినాయి అనుకోండి టెన్త్ సప్రాక్ట్ చేసుకుంటాం ఓకే ఈ ప్రొసీజర్ చూద్దాం గ్రూప్ రీప్లేస్మెంట్ పాలసీలో ప్రాబ్లం ఎలా చేస్తాం దాని ప్రొసీజర్ ఏంటి